నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. సెల్ఫ్ కేర్ ప్రతి మనిషికి చాలా అవసరం. సెల్ఫ్ కేర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఫస్ట్ మన విషయంలో ఎప్పుడు మనం తీసుకోం, మన పిల్లల గురించనో, పేరెంట్స్ విషయానికి వస్తే వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించడమే సగం జీవితం అయిపోతుంది. ఎప్పుడో ఏ 80 ఏళ్ళ వయసులోనో 70 ఏళ్ళ వయసులోనో సెల్ఫ్ కేర్కి వెళ్ళినా ఉపయోగం ఉండదు. సో ఎస్పెషల్లీ సెల్ఫ్ కేర్ విషయానికి వస్తే నేను మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. పర్సనల్గా నేను చూస్తూ ఉంటాను, ఉషా ఇప్పుడు ఫస్ట్ మన కంఫర్ట్ చూసుకోవాలి, దాని తర్వాతే ఏదైనా, అప్పుడే మనం దేనైనా పరిపూర్ణంగా చేయగలమని మీరు అంటూ ఉంటారు. సో సెల్ఫ్ కేర్ అంటే అది ఉమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి, మనకి మనంగా సెల్ఫ్ కేర్ అసలు ఏ విధంగా తీసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటారు అసలు? అసలు చాలా అంటే చాలా మంచి క్వశ్చన్ ఉష. నేనైతే ఏం నమ్ముతానంటే, అంటే స్వార్థం ఉండకూడదు కానీ సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఏంటి, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు తెలిస్తే ఇతరుల్ని ప్రేమించగలవు, నిన్ను నువ్వు ప్రాపర్గా చూసుకోవటం అనేది తెలిస్తే అవతల వాళ్ళని ఇంకా ప్రాపర్గా చూసుకోగలవు, అట్లాగే నువ్వు సేఫ్గా ఉంటే ఫస్ట్ అవతల వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయగలవు, నువ్వు ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ నువ్వు సౌండ్గా అంటే ప్రాపర్గా హెల్దీగా ఉంటే గనక నువ్వు నీ కుటుంబానికి ఏంటి, తల్లిదండ్రులకి ఏంటి, ఫ్రెండ్స్కి ఏంటి, ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అంటే ముందు నువ్వు సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఎప్పుడు ఉంటాం మనం, ఏ విషయంలో అయినా హెల్దీగా ప్రాపర్గా ఆనందంగా ఉండాలి అంటే మన మీద మనం కేర్ తీసుకుంటేనే కదా. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో చెప్తారు, ఏదన్నా అయితే ముందు మీరు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని తర్వాత మీ పక్కన వాళ్ళకి అసిస్ట్ చేయండి అని చెప్తారు. సో ఎందుకంటే వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు హెల్ప్ అదర్స్, అంటే మనం ముందు ప్రాపర్గా ఉండాలి. సో సెల్ఫ్ కేర్ అనేది చాలామంది అనుకుంటారు ఇప్పుడు అంటే భర్త వచ్చే వరకు మూడింటికైనా వెయిట్ చేస్తూ ఇంకా రాలేదు ఇంకా రాలేదని ఎదురు చూస్తా ఆకలి ఒక పక్కన కడుపు మాడిపోతూ ఉంటుంది, అయినా తినరు. సో నేనేమంటానంటే నువ్వు తినేసి, నీ టైంకి నువ్వు తినేసి ఆకలితో కడుపు మార్చుకోకుండా ఇంకా రాలేదని విసుక్కోకుండా, ఇప్పుడు ఎన్ని వస్తుంటాయో, అంటే ఒకటి ఫిజికల్గా హెల్త్ పాడవుతుంది ఆకలి ఆకలి వేస్తూ అలా ఆపుకుని టైం దాటిపోయే వరకు ఉంటే, రెండు అవతలాళ్ళు ఇంకా రాలేదని వాళ్ళ మీద విసుగొస్తూ ఉంటుంది, అంటే ఇంట్లో నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నానని తెలుసు కదా ఇప్పుడు దాకా రాకపోతే ఎట్లా అనేది. సో ఇవన్నిటి బదులు అప్పుడు ఇరిటేషన్ వస్తుంది, ఈ లోపల ఏ పిల్లలో వస్తే కోప్పడతాం అవునా. సో నేను అనేది ఇన్ని చేసే బదులు మన టైంకి మనం తినేసి వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పక్కన కూర్చుని కొసరు కొసరు వడ్డిచ్చామనుకోండి హ్యాపీగా, నీ హెల్త్ పాడవదు, నువ్వు వాళ్ళని ప్రాపర్గా చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడతా నవ్వుతా నవ్వు మొహంతో ప్రశాంతంగా ఉండి వాళ్ళకి వడ్డించగలుగుతావు అవునా. సో ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడే వచ్చేది నేను ఇందాటి నుంచి ఆకలితో మాడిపోయాను చచ్చిపోయాను ఇవన్నీ అనుకుంటా ఇద్దరు తినే బదులు ఆయనేమో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేట్గా ఎందుకయిందో అవునా. సో దీని అంతటికంటే ఏంటంటే ఒక ఒక ఆర్గనైజ్డ్గా ఉంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటే కనుక అన్ని రకాలుగా కూడా బాగుంటుంది, అట్మాస్ఫియర్ హ్యాపీగా ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని చేయగలగాలి, అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవటం తప్పు కాదు అనేది తెలవాలి. అంటే గిల్టీగా ఫీల్ అవుతుంటారు కొంతమంది మామూలుగా, అంటే నాకు నేనే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నానా, వేరే వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదా అనేది ఉంటుంది, అక్కర్లేదు. ఏంటంటే సెల్ఫ్ కేర్ సొంతగా తమని తాము జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు బయటకి కానీ ఆలోచన విధంగా కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా సెల్ఫ్ కేర్ తీసుకోగలుగుతారు, అవతల వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతారు. ఏంటంటే తప్పు అని తెలిసినప్పుడు అది చెయ్యవసరం లేదు, అంటే మనకి రాంగ్ అనిపించింది అనుకోండి అది చేయటం ఎందుకు, మళ్ళీ అది చేసామని ఫీల్ అవ్వటం ఎందుకు, ఇవన్నీ ఎక్స్ట్రా బర్డెన్ మైండ్కి. అట్లాగే మనం చేయలేని వాటిని అన్నిటినీ అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని నెత్తి మీద వేసుకోక్కర్లేదు, నువ్వు ఎంతవరకు చేయగలవో అది చెప్పు. అంటే ఇది హెల్ప్గా అడుగుతారు తెలి, అంటే మనం చేయగలమని అడుగుతారు, లేకపోతే మనం ఫ్రీగా ఉన్నామని అడుగుతారు, ఏ రకరకాల కారణాల వల్ల అడుగుతారు. కొంతమంది ఏంటంటే టేక్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకుని ఆ చేస్తారులే ఏముంది అని అడగచ్చు. సో ఏంటంటే ఎప్పుడూ కూడా మన బౌండరీస్ మనం సెట్ చేసుకోగలిగి తప్పకుండా చెయ్యాలి, కానీ
నువ్వు ఇబ్బంది పడకుండా, వాళ్ళని తిట్టుకోకుండా, నిన్ను నువ్వు అంటే అలసిపోయేలాగా చేసుకోకుండా ఎంతవరకు కంఫర్టబుల్గా చేయగలవు అన్నది చూసుకుని అది చెప్పగలగాలి వాళ్ళకి, అది వాళ్ళు హర్ట్ అవ్వకుండా. ఈ ఈ టెక్నిక్ పాటిస్తే ఏంటంటే అనవసరంగా వాళ్ళు అడిగినప్పుడు చేయలేదనే గిల్టీ ఫీలింగ్ ఉండదు, వాళ్ళు నన్ను వాడుకుంటున్నారు అనే బాధ ఉండదు. కొంతమంది అడిగినవన్నీ చేస్తారు కానీ లోపల ఆనందంగా చేయరు, నేను చేస్తున్నా కదా అని అన్నీ నాకే చెప్తారు అనుకుంటా చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదు, అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు ఆ పనిలో, ఎక్కడ ఆనందం ఉండదు కదా. అలా కాకుండా నీకు 80% చేయమన్నారు, నువ్వు 50% చేయగలను అని చెప్పావు, ఆ 50% నువ్వు హ్యాపీగా చేస్తావు, అవునా కదా. సో అది క్లియర్గా తెలవాలి. అట్లాగే మనకి ఏవైతే కళలు, ఏమన్నా చెయ్యాలని అనుకుంటున్నా, ఏదన్నా హాబీస్ ఉన్నా, వాటిని అన్నిటినీ మనం ఎంతో కొంత మనం నెరవేర్చుకుంటూ ఉండాలి. లేదంటే జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది అనిపిస్తుంది. సో మనకేదన్నా ఆశలు, చిన్న చిన్న కోరికలు, కళలు ఉంటే ఖచ్చితంగా వాటిని సాధించుకోవటం కోసం, వాటిని నెరవేర్చుకోవటం కోసం మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. అట్లాగే మన ఇన్స్టింక్ట్స్, అంటే మనకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం నమ్మాలి. అంటే ఈ పని ఇప్పుడు చేస్తే ఇది కరెక్ట్ కాదేమో అని మనకు అనిపించినప్పుడు దాన్ని కొంచెం మనం అంటే దానికి వాల్యూ ఇవ్వాలి. ఎందుకు ఇలా అనిపిస్తుందో, సరే ఈసారికి ఆపి చూద్దాము అనేది మన మనం వీ షుడ్ ట్రస్ట్ అవర్ ఇన్స్టింక్ట్స్, అది చేయగలగాలి. అట్లాగే అందరికీ అంటే మన జీవితంలో మన రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అది మనల్ని ఎక్కడా మనం తక్కువ అయ్యేలాగా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండగలగాలి. అలాగే నిన్ను నువ్వు ఇష్టపడగలగాలి, నీకు నచ్చినవి చేయగలగాలి, ఆ ఆనందంతో అవతల వాళ్ళకు కూడా నువ్వు ప్రాపర్ టైం కేటాయించగలగాలి. ఇంకోటి ఏంటంటే సరిగ్గా నువ్వు చెప్పగలగాలి నీకేం కావాలి అనేది కూడా అవతల వాళ్ళకు కూడా మనం చెప్పగలగాలి. అంటే ఎంతసేపు అవతల వాళ్ళు అడిగిన దాన్ని మనం ఎంత చేయగలము అనేది అనుకున్నాం ఇప్పుడు. అట్లాగే మనకేదన్నా అవసరమైనప్పుడు కూడా అవతల వాళ్ళని హెల్ప్ అడగగలిగేంత అంటే ప్రాపర్ మెచ్యూరిటీతో ఉండాలి. అంటే అన్నీ నేనే చేసేద్దాం, అడిగితే ఏమనుకుంటారో, అలా కాదు. నీకు ఎవరినైతే నువ్వు అడగగలవో, ఏ పని ఎవరి వల్ల అయితే అవుతుందో, నీకు వెసులుబాటుగా ఉంటుందో, వాళ్ళని నువ్వు అడగగలిగి కూడా ఉండగలగాలి. ఎంతసేపు అడిగినప్పుడు చేయటమే కాదు, మనకు అవసరమైంది అడిగేలాగా కూడా ఉండాలి. అలా అని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో ఇవన్నీ చిన్న చిన్న గీతలు ఉష, అంటే ప్రతిదా అంటే అడగమన్నారు కదా అని ఏదైనా అడగలేము, అట్లాగే పని చేయమన్నారు కదా అని మన ప్రణోది చేయలేము. సో ఈ చిన్న చిన్న గీతలు తెలుసుకుంటే ఏంటంటే ఆ సెల్ఫ్ కేర్లో అవి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ మేడం. అంటే సెల్ఫ్ కేర్ విషయానికి వస్తే చాలామంది మనం పట్టించుకోము, అది ఏ విషయమైనా సరే చనువు ఎక్కువగా ఉందని ఏది పడితే అది అడిగేస్తూ ఉంటాం. పోనీ వాళ్ళు మనకు బాగా ఆప్తులు కదా అని చెప్పి వాళ్ళు అడిగిందల్లా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది మనం వెనక్కి తిరిగి ఆలోచించుకోము. అంటే సఫర్ అవుతూ కూడా చెయ్యాలని అనుకుంటారు, అప్పుడు ఏమవుతుందంటే మానసిక ఆనందం ఉండదు చేసేదానిలో. అది లేనప్పుడు మళ్ళీ అది చాలా వాటి మీద, చుట్టూ ఉన్న పరిసరాల మీద, మనుషుల మీద మళ్ళీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మామూలుగా కూడా మనకు పెద్దవాళ్ళు ఇదివరకు చూస్తే చిన్న చిన్న మాటల్లో ఎంత అర్థం ఉందా అనిపిస్తుంది ఇప్పుడు పెద్ద అవుతున్న కొద్దీ. అంటే తనకు మాలిన ధర్మం చేయకూడదంటారు, అవునా కాదా. అట్లాగే అపాత్ర దానం చేయకూడదంటారు. అంటే దానం చేయొచ్చు కానీ చూసుకుని చేయాలి. అందుకే ప్రతిదానికి ఒక విజ్ఞత, ఒక విచక్షణ అనేది వాడాలి. సో అలా అని సెల్ఫ్ కేర్ తీసుకోమన్నాం కదా అని ఎంతసేపు మన అందం, మన బాగు, మన ఇది చూసుకుంటా వేరే పట్టించుకోకపోతే దాన్ని అప్పుడు సెల్ఫ్ కేర్ అనరు, బాధ్యత లేకపోవటం అంటారు. సో ప్రతిదానికి, అందుకే నాకు ఆ లిమిట్ అనే వర్డ్ ఇష్టం. అన్నీ చేసుకోవాలి, ఒక లిమిట్స్లో చేసుకుంటే ఏంటంటే ఎక్కడా కూడా మన బాధ్యతలకు కానీ, మన మీద మనకు సెల్ఫ్ కేర్ కానీ, అవతలాళ్ళ పట్ల మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్నిటికీ మనం న్యాయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. ఇంతకుముందు మనం న్యూ ఇయర్ అప్పుడు అనుకుంటే ఒక ఎపిసోడ్ కూడా చేస్తున్నాం, పరిపూర్ణంగా మనిషి జీవించాలంటే ఏ విధంగా అన్న కాన్సెప్ట్లో మీరు చెప్పినవి చాలామందికి, ఆ ఎపిసోడ్ చాలామంది కింద కామెంట్స్ చూసుకున్నా
ఇప్పుడు మాకు అర్థమవుతుంది, సో ఇలా ఉండాలి అనేది మొహమాటం లేకుండా చెప్పేసే విధానం కానివ్వండి, హర్ట్ చేయకుండా ఎలా చెప్పుకోవాలి, కన్విన్స్ ఎలా చేసుకోవచ్చు, ఇలా బోలెడ్ టాపిక్స్ మనం చేస్తున్నాం, చాలామందికి యూజ్ అవుతున్నాయి. సో పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలని చాలామంది అడుగుతున్నారు. ఈ పాండమిక్ సిచ్యుయేషన్ వల్ల మనం గ్రూప్ సెషన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు, మరి ఇప్పుడు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఏమో మార్చికి తగ్గుతున్నారు కదా, అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే పర్సనల్ కౌన్సిలింగ్స్ అయితే అవుతున్నాయి. ఫిబ్రవరిలో కూడా నేను అంటే ఎక్కువ మటుకు అంటే ప్రిఫరబ్లీ ఆన్లైనే చేస్తున్నాను. ఈ ఒమిక్రాన్ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ అంటున్నారు కదా అందుకని చెప్పి, బట్ హోప్ఫుల్లీ అన్న ఇదైతే కనుక మార్చి నుంచి మనం గ్రూప్ సెషన్స్ కూడా చేద్దాం. అట్లాగే ఏమన్నా అంటే సెమినార్స్ లాగా వర్క్షాప్స్ కూడా ప్లాన్ చేయొచ్చు దాన్ని బట్టి. అది థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ పెదిన మేడంతో పర్సనల్గా కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా, లేకపోతే మీ కాలేజ్ నుంచి కానివ్వండి, మీ స్కూల్ నుంచి కానివ్వండి, మీ స్టూడెంట్స్కి మైండ్ సెట్ పైన ఏదైనా క్లాస్ ఇప్పించాలి అనుకున్నా, మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.